హలో ఆల్. ఇప్పుడు మన టాపిక్ అయితే హ్యాంబర్గర్స్ ఫెనోమెనా, క్లోరైడ్ షిఫ్ట్ లేదా హ్యాంబర్గర్స్ ఫెనోమెనా. సో యూజువల్ గా ఈ క్లోరైడ్ షిఫ్ట్ ఇంకా హ్యాంబర్గర్స్ ఫెనోమెనా తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బ్లడ్ లో ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో తెలుసుకోవాలి. సో మన బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ 100% కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటే, ఈ 100% కార్బన్ డైఆక్సైడ్ లో 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి బైకార్బోనేట్స్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది, HCO3-. 23% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే సో HBCO2 కార్బమినో హిమోగ్లోబిన్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ 7% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ప్లాస్మాలో డిజాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లోరైడ్ షిఫ్ట్ అనే ఫెనోమెనాన్ వచ్చి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తో లింక్ అయి ఉంటుంది. సో అది ఎలాగో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే, మీకు మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ అనేది సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆక్సిడేషన్ అయిపోయాక మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ అయిపోయాక కార్బన్ డైఆక్సైడ్ అనేది బై ప్రోడక్ట్ గా వస్తుంది. ఆ బై ప్రోడక్ట్ అనేది ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లో కలెక్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ప్లాస్మాకి వెళ్తుంది. ఈ ప్లాస్మాకి వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే ఆర్బిసిలోకి వెళ్ళి ఆర్బిసిలో వాటర్ తో కంబైన్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కార్బోనిక్ యాసిడ్. ఓకే, ఈ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లాస్మా నుంచే. మనకి ప్లాస్మాలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి. సో కార్బన్ డైఆక్సైడ్ ఏమో మనకి సెల్స్ నుంచి వస్తుంది, వాటర్ ఏమో ప్లాస్మా నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండు కలిసి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తాయి, H2CO3. సో ఈ H2CO3ని, ఈ మొత్తం రియాక్షన్ ని మీడియేట్ చేసే ఎంజైమ్ వచ్చి కార్బోనిక్ యాన్హైడ్రేస్. ద ఎంటైర్ బయోస్పియర్ లోనే ద మోస్ట్ ఫాస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఏదన్నా ఉంది అంటే అది కార్బోనిక్ యాన్హైడ్రేస్. సో అంతకంటే ఫాస్ట్ గా ఏ ఎంజైమ్ ఉండదు. సో ఇప్పుడు ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ అనేది హైలీ అన్స్టేబుల్, సారీ ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది హైలీ అన్స్టేబుల్. ఈ కార్బోనిక్ యాసిడ్ వచ్చి బైకార్బనేట్స్ ఇంకా హైడ్రోజన్ అయాన్స్ గా స్ప్లిట్ అయిపోతుంది. సో దీనికి కూడా హెల్ప్ అయ్యే ఎంజైమ్ కార్బోనిక్ యాన్హైడ్రేస్. ఇది బయోస్పియర్ లోనే ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్. మీకు ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో మనం ఇందాక చూసాం కదా, 70% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి బైకార్బనేట్ అయాన్స్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని, అదే ఇలాగా. సో ఇప్పుడు ఇక్కడ అసలు క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటో ఈ రియాక్షన్ మొత్తం అయిపోయాక అర్థమవుతుంది మనకి. సో అసలు ఆ క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే అర్థం అవ్వాలంటే, సో తప్పకుండా అనకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీకు అనకాడమీలో నెవర్ ఎవర్ అన్నట్టుగా 299కే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. మామూలుగా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అది. ఆ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఒక 45 డేస్కి మీకు జస్ట్ 299కే ఆఫర్ చేస్తుంది అనకాడమీ. సో ఈ 28 లోపల మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు జస్ట్ 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా 20% డిస్కౌంట్ తోటి జస్ట్ 230 రూపీస్కే మీకు అనకాడమీకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. 45 డేస్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లైవ్ క్లాసెస్, మీ 24/7 డౌట్ సాల్వింగ్ సెషన్స్, ఇంకా స్ట్రక్చర్డ్ కోర్సెస్, ఇంకా PDFs ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు, ప్లీజ్ టు హరి అప్. అండ్ ఈ రెఫరల్ కోడ్ ఇస్తే మీకు ఆ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ. సో ఇండియాలోనే టాప్ ఎడ్యుకేటర్స్ అన్ అకాడమీలో ఉన్నారు. సో మీకు ది బెస్ట్ కంటెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పిన కంటెంట్ మీకు డైలీ స్ట్రక్చర్డ్ క్లాసెస్గా, మీకు స్ట్రక్చర్డ్ కోర్సెస్ తోటి మీకు ట్రాక్ షీట్ ఇచ్చేస్తారు. ఆ ట్రాక్ షీట్ బేస్ చేసుకొని మీకు అన్నీ ఉంటుంది అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాసెస్. ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు. ఓకే, సో 28 లోపల సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 20% డిస్కౌంట్ అవుట్ వస్తుంది. సో ఇప్పుడైతే మళ్ళీ ఈ హ్యాంబర్గర్స్ ఫెనోమెనా లేదా క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈ ఆర్బిసిలో పెరిగిపోతుంది. ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏమవుతాయంటే
మనకి హిమోగ్లోబిన్ తో బైండ్ అవుతాయి. సో ఇక్కడ లోపల అసిడిటీ పెరిగిపోతుంది. సో దీన్ని కౌంట్రాక్ట్ చేయడానికి మనకి క్లోరైడ్ అయాన్స్ అనేవి ప్లాస్మా నుంచి ఆర్బిసికి వస్తాయి. సో దాన్నే వెరీ సింపుల్ క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. సో ఈ బైకార్బోనేట్ అయాన్స్ ఏమో ప్లాస్మాలోకి వెళ్ళిపోతాయి, ఈ క్లోరైడ్ అయాన్స్ ఏమో ప్లాస్మా నుంచి మనకి ఆర్బిసిలోకి వస్తాయి, ఎందుకంటే ఈ అసిడిటీని కౌంట్రాక్ట్ చేయడానికి. సో దాన్నే మనం హ్యాంబర్గర్స్ ఫెనామెనాన్ లేదా క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. ఇంకొకసారి చెప్తాను, కార్బన్ డయాక్సైడ్ అనేది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ యొక్క బై ప్రోడక్ట్. ఈ కార్బన్ డయాక్సైడ్ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ లో రిలీజ్ అయింది సెల్స్ నుంచి. ఈ కార్బన్ డయాక్సైడ్ డైరెక్ట్ గా ప్లాస్మాకి వెళ్తుంది, ఈ ప్లాస్మా నుంచి ఇది ఆర్బిసిలోకి వెళ్తుంది, మళ్ళీ ప్లాస్మా నుంచి వాటర్ ఆర్బిసిలోకి వెళ్ళి ఈ రెండు కంబైన్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ వచ్చి మనకి కార్బోనిక్ యాన్హైడ్రేజ్ అనే ఎంజైమ్ ఈ ఎంటైర్ రియాక్షన్ ని మీడియేట్ చేస్తుంది. సో ఈ కార్బోనిక్ యాసిడ్ కాస్త బైకార్బోనేట్ ఇంకా ప్రోటాన్స్ గా స్ప్లిట్ అవుతుంది, ఎందుకంటే కార్బోనిక్ యాసిడ్ అనేది హైలీ అన్స్టేబుల్. ఇది యాక్చువల్ గా రివర్సిబుల్ రియాక్షన్. కార్బోనిక్ యాసిడ్ ఇలా అన్నా మారచ్చు, లేదా ఈ రెండు కంబైన్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ గా అన్నా మారచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోటాన్స్ వచ్చి మనకి హిమోగ్లోబిన్ తో కంబైన్ అయిపోయి అసిడిటీని పెంచుద్ది లోపల. సో ఈ అసిడోసిస్ కి అసిడోసిస్ అవ్వకూడదు కాబట్టి, ఎందుకంటే మన బ్లడ్ పిహెచ్ అనేది ఆల్కలైన్, 7.35 to 7.45. ఈ ఆల్కలినిటీని మెయింటైన్ చేయడానికి మనకి దీన్ని కౌంట్రాక్ట్ చేసేది క్లోరైడ్ అయాన్స్. ఈ క్లోరైడ్ అయాన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే సోడియం క్లోరైడ్ వల్ల. ఈ సోడియం క్లోరైడ్ స్ప్లిట్ అయ్యి ఈ క్లోరైడ్ అయాన్స్ అనేవి ప్లాస్మా నుంచి ఆర్బిసికి వస్తాయి, ఈ బైకార్బోనేట్ అయాన్స్ అనేవి ఆర్బిసి నుంచి ప్లాస్మాకి వెళ్తాయి. ఈ బైకార్బోనేట్ ఈ సోడియంతో కలుస్తుంది. ఓకే, సో దీన్నే మనం హ్యాంబర్గర్స్ ఫెనామెనాన్ లేదా క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. ఓకే, సో మీకు ఈ టాపిక్ అర్థమైతే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, ఇంకా డౌట్ ఉంటే సో అది కూడా పెట్టండి, మళ్ళీ ఇంకా డీటెయిల్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.